జాగ్రత్తగా ఉండండి. తుఫాన్ వాయుగుండం అల్పపీడనాలతో రాష్ట్రానికి ముందే వర్షాలు. వర్షాకాలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు. డీజీపీ సిఎస్ వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష. పోలీస్ విద్యుత్ శాఖ జిహెచ్ఎంసీ అధికారులు సమ్మేళనం చేసుకోవాలి. ప్రజలు ఇబ్బందులకు గురిగాకుండా చూడాలనే సూచన. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి. మూగబోయిన మైకులు. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. రేపు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్. మొత్తం 406,806 ఓటర్లు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి, బీజేపీ ప్రేమేందర్ రెడ్డి పోటీ. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అండ్ అట్లనే పట్టభద్రులారా, 400,000కు పైగా ఉన్నటువంటి పట్టభద్రుల ఓటర్లలారా, డబ్బు ఎర వేస్తూ ఉన్నారు. ఓటుకు 5,000, ఓటుకు 10,000. అది ఒక్కరోజు ఒక నెలకు మీకు సరిపోదు. మీ జాబ్ అప్లికేషన్స్కి కూడా సరిపోదు. కానీ డబ్బులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని మీరు గెలిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ ఉద్యోగాలు బాగుంటాయి, అన్ని రకాలుగా సహకరిస్తారు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి పట్టభద్రులారా. 5,000, 10,000కు అమ్ముడు పోవడం అనేది తప్పు. చదువుకున్న వాళ్ళు తీసుకోవడం తప్పు. ఈరోజు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిందంటే మన డబ్బులు వీళ్ళు ఎట్లా సంపాదించారు, ఏడికెళ్ళి సంపాదించారు అనేదే ఫస్ట్ మీరు ఆలోచించాలి. అంటే 400,000 ఓటర్లకు ఒక్కొక్కడికి 10,000 ఇస్తారు అనుకో, 400,000 × 10,000 వేసుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇన్ని పైసలు ఎట్లొచ్చినాయి? వీళ్ళకి ఎట్లొచ్చినాయి? ఏ దారిలో వచ్చినాయి? ఏ నక్కదారిలో వచ్చినాయి? సో దయచేసి మీకు డబ్బు కావాలన్నా, నీతి నిజాయితీ కావాలన్నా తేల్చుకోండి అని చెప్పి నేను మరొక్కసారి పట్టభద్రులారా మీకే చెప్తున్నా. ఒకసారి అశోక్ నగర్ రామకృష్ణ మట్ల ఉచిత భోజనం తినే వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళ ఇక్కట్లు, వాళ్ళ బాధలు, వాళ్ళ తిప్పలు, ఏంది ఎట్లా పడుతున్నారు అనేది. సో దయచేసి డబ్బులు ఎరగా మీరు మారకుండా నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్గా పట్టభద్రులంగా ఉండి ఎస్ యూత్ పవర్ నిరూపించాలని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎవడైనా డబ్బులు ఇస్తే చొప్పు తీసుకొంగొట్టండి, చంపాలా కొట్టండి, ఎవడరా నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి మీడియాకు పట్టియండి, పోలీసులకు పట్టియండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి. సో ఒక పెద్ద సెన్సేషన్ కావాలా? ఎస్, ఇటువంటి ఎందుకంటే ముద్రేశారు వీళ్ళు డబ్బులు తీసుకుంటారు తెలంగాణ వాళ్ళు అని చెప్పి. ఆ ముద్ర పోవాలి అంటే మీరు డబ్బులు తీసుకోవద్దు, ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇక నమస్తే విషయానికి వస్తే, మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అట. ఒక పక్కన తలుపులు మూసేసిండ్ర నాయన అంటే మళ్ళీ మీరు సేఫ్ అని నమస్తే తెలంగాణ రాస్తుంది. ఇంకో 50 అడుగుల హోల్ బయటపడ్డదట, అది కనిపించదని చెప్పి మీడియాకి దృష్టికి రావద్దని ఎల్ఎన్టీ సంస్థ గేట్లు వేసేస్తే మీరేమో మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్, 7వ బ్లాక్ మినహా అన్ని భద్రమే, 20వ పిల్లర్ పునాది కింద ఉన్నది, అగాధం కాదు బొయ్యారం మాత్రమే అని రాస్తున్నారు. ఏం చెప్పాలండి? జొన్నకు తరుగు కోత, ధాన్యం కొనక వాత, విత్తనాలు దొరకక వేత. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిరా, నిరూపిస్తే రాజీనామా. ఈ రాజీనామాల ట్రెండ్ నడుస్తుంది కానీ ఎవడు రాజీనామా చేయడు. మొన్న హరీష్ రావు కూడా రాజీనామా చేస్తాడు, చేసిండా? చేయలే. ఇట్లొచ్చి ఇట్లా చూపించారు. రాజీనామా అంటే ఏంది? స్పీకర్ దగ్గరకు పోయి ఇవ్వాలి రాజీనామా. గొర్రెల పంపిణీకి గుడ్ బై, 100 రోజుల్లోనే 2వ విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ల కాంగ్రెస్ ప్రకటన. చెప్పబెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్. నేను కేటీఆర్ని అడుగుతున్నా, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు టీ న్యూస్ ఎందుకు నడిపిస్తారు? నడిపించచ్చు అట్లా? మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోతలేదు ఇది? కంప్లైంట్ ఇచ్చినా సరే ఎందుకు ఏం చేయట్లే? టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లా నమస్తే తెలంగాణ పేపర్ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, ఎట్లా నడుస్తుంది? ఉత్తుత్తి పుక్కట్లలో మా మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం కాదు. ఫస్ట్ దీనికి సమానం చెప్పు, తర్వాత ఇంకా మాట్లాడు. ఎస్, ఎనీవేస్ ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ఒక్కరోజే ఉంది, రేపు పట్టభద్రుల ఎన్నిక. ఈరోజు డబ్బులు మద్యం ఏర్లై పారబోతోంది.
ఓటుకు 5,000 10,000 ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. సో దయచేసి ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లేయండి, నీతి నిజాయితీని గెలిపించండి. ఎటువైపు ఉంటారు అనేది మీరే ఆలోచించుకోండి. చదువుకున్న వాళ్ళంతా కూడా చాలా తెలివిగా ఆలోచించాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం